ఉప్పుడు నిర్వాసితులకు మేమున్నామంటున్న జనసేన. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలం పోలవరం ముంపు గ్రామాలలో జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్, జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు మరియు రాష్ట్ర ప్రధాన అధికారి ప్రతినిధి కందుల దుర్గేశ్ ముంపు గ్రామంలో పర్యటించారు. కరెంట్ లేదండి, ఈ రోజు కూడా మాకు గృహాలు కట్టలేదు, ఏమి లేదండి. ఇంటి స్థలం మాత్రం కొని పాఠాలు ఇచ్చి వదిలేశారు అంతేండి. అందులో ఇప్పుడు మట్టి తోలలేదు, రోడ్డు లేదు, ఏమీ లేదు. ఫస్ట్ పేజ్ వన్ ఉండేదండి, దాన్ని ఏ కారణం చేత పేజ్ ఫోర్ లో ఫోర్ పేజ్ లో వచ్చారండి. ఇందుకు చేశారు కానీ అక్కడ కనీసం బోర్డర్ వేసి ఇల్లు నీకు ఎక్కడ కడతారో అని ఇప్పుడు వచ్చి గోదావరి కూడా ఎంఆర్ఆ గారు ఎందుకు అదే ఇంకా డబ్బులు ఇవ్వలేదండి. అడ్డు లిస్ట్ లేదండి, మాకు డబ్బులు ఇవ్వకుండా మా ఇల్లు కూడా పడగొట్టి అడ్డు వెళ్ళామండి. అడ్డు వెళ్తే ఎంఆర్ఆ గారు అన్నారు, అబ్బాయి మేము ఈ కొడుకు వస్తే తండ్రి కూడా పడగొట్టేస్తామన్నారు. మా ఇల్లు కూడా అలా పడగొట్టేశారండి. మాకు పట్టా ఇచ్చారు కానీ ఇల్లు ఇవ్వలేదు. ఇప్పటికి అసలు ఎలా కడుతున్నారండి? గోదావరిలో మునిగి ఇక్కడ మునిగి ఇంకా ఎందుకండి? ఇది ఇది మాత్రం పాలీలు చాలా చెరువు ఉంది అసలు పైన కదా అంటే మొత్తం చెరువు అంతా లెవెల్ అంతా చెరువు అండి సార్. పైన ఎప్పుడు కోరిపోతే కూడా తెలుస్తారా ఏ సౌకర్యాలు ఇచ్చారు ఇక్కడ మీకు? ఇక్కడ మార్చినప్పుడు మిమ్మల్ని పాడగొట్టేసి ఇక్కడ వేసేసారండి. మా పరిస్థితి ఉందండి, ఇప్పటికే వంచి పోలేదండి. వచ్చి మా ఇంకా అధికారులు వచ్చి ఎవరికి ఇప్పుడు వచ్చి మీరు అడుగుతున్నారు అడగదండి. ఇప్పుడు దాకా ఎవరు అంటే వచ్చినప్పుడు చెప్పారు అధికారులు ఎవరు ముప్పై నాలుగు ఇల్లు, ముప్పై నాలుగు కుటుంబాలు, ముప్పై నాలుగు ఇల్లు, ముప్పై నాలుగు అన్ని అప్లై చేస్తారమ్మా. వచ్చారా సార్? అందరు వచ్చారా? అందరు వచ్చారమ్మా. మగాళ్ళంతా అక్కడ ఉన్నారా? మరి ఏంటి పరిస్థితి ఏంటంటే ఈ ప్రభుత్వం నుంచి ఏ విధంగా మీరు ఇంకా రావాల్సిన ఇంకేమున్నాయి మీకు? కొండపోటు వ్యవసాయం చేస్తున్నారు కదా సార్, కొండపోటుకి పోటు ఇవ్వాలి, కొండపోటులో ఇవ్వాలి సార్, అమౌంట్ ఇవ్వాలి సార్. కానీ ఈ రోజుకి ఏమీ లేదు సార్. మనం ఏమన్నా అడుగుతుంటే ఏంటంటే డైరెక్ట్ గానే తహసీల్ ఆ రోజున ప్యాకేజ్ ఎందుకు ఈ రోజు తగ్గించారు? 10 లక్షల రూపాయలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు హామీ ఇవ్వడమే కాకుండా ఎన్నికల్లో వాగ్దానం చేశారు, ఎందుకు ఈరోజు దాన్ని 6 లక్షల 80 వేలకి తగ్గించారు? ఏ విధంగా ప్రజల్ని మీరు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు? ఎందుకు మీరు చాలామంది మరి కట్ ఆఫ్ డేట్ పెట్టి యువత ప్రత్యేకంగా ఏ విధంగా వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఉపాధి కల్పించుకోగలుగుతారు చెప్పండి. ఈ ప్రాంతాన్ని నమ్ముకుని దశాబ్దాల నుంచి తరతరాల నుంచి ఈ ప్రాంతాన్ని కాపాడుకునే వ్యక్తులు వీళ్ళు, మన జాతికి ఆస్తి వీళ్ళు. అటువంటి వ్యక్తులను కూడా ఈ విధంగా విస్మరించి ఇబ్బందులు పెడుతున్నారంటే చాలా బాధ కలిగిస్తుంది. జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, చట్టపరంగా 2013 రిహాబిలిటేషన్ యాక్ట్ కింద వీళ్ళకి రావాల్సిన న్యాయపరంగా రావాల్సిన పరిహారం ఖచ్చితంగా వీళ్ళకి అందించాలి. అందులో ఏమాత్రం కూడా వెనకాడకూడదు. అదేవిధంగా ఇక్కడ తక్షణమే 16 కుటుంబాలకి కూడా కరెంటు సౌకర్యం అందించాలి. ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఒక అధికార యంత్రాంగం ఈ ప్రాంతాల్లో పర్యటించి బుల్డోజర్లు తీసుకొచ్చి జేసీబీలు తీసుకొచ్చి ఇళ్ళని ధ్వంసం చేసినప్పుడు మరి వీళ్ళకి వసతి కల్పించాల్సిన ప్రాంతాల్లో తీసుకెళ్లి ఒక భరోసా కల్పించండి. ఆ ప్రాంతానికి వెళ్ళి మేము ఇందాక సందర్శిస్తే అక్కడ పూర్తి స్థాయిలో వసతులు లేవు.
వీళ్ళందరూ కూడా కోరుకునేది మహిళలు ప్రత్యేకంగా పాపం రాత్రులు ఎట్లా బతకగలుగుతారు ఇక్కడ భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మేలుకోవాలి, అధికార యంత్రాంగం కూడా దయచేసి రిక్వెస్ట్ చేసేంత ఆఫీసర్స్ అందరినీ కూడా ఈ ప్రాంతంలో పర్యటించండి, ఒక భరోసా కల్పించండి. ఎందుకు ఇక్కడ స్పెషల్ క్యాంపు మీరు పెట్టరు? ఒక స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న సమస్యల గురించి పరిష్కారం చేయండి. పట్టాలు నామమాత్రంగా ఇచ్చారు పట్టాలు, కానీ ఈ రోజుకి కూడా భూములు హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఈ రోజుకి కూడా కాంపెన్సేషన్ ఇవ్వలేదు, ఈ రోజుకి ప్యాకేజ్ గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఎన్నో సమస్యలు వాళ్ళ మైండ్లో ఉన్నాయి. అధికార యంత్రాంగం తరఫు నుంచి ఎవరైనా వచ్చి వీటికి సమాధానం చెప్పాలి, ఆ భరోసా కల్పించాలని జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం.